ఆయన నాలుకపై మచ్చలున్నాయట. మచ్చలున్నవారు ఏం చెబితే అది జరిగిపోతుందట. ఈ మాట ఆ నాయకుడే స్వయంగా చెప్పుకున్నాడు. అయితే ఆయన చెప్పింది జరుగుతుంది కదా అని ఆయన ఇంటి ముందు ఎవరూ క్యూ కట్టవద్దని మేం మనవి చేస్తున్నాం. అయితే ఆ నేత మరో అడుగు ముందుకేసి తాను చెప్పిన వారు సీఎం కూడా అవుతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ కిందికే నీళ్లు తెచ్చే ప్లాన్ వేస్తున్నాడట అని అనుమానాలు కూడా ముసురుకుంటున్నాయట. మరి నాలుక మీద మచ్చలున్న ఆ నాయకుడు ఎవరు? ఆయన మాటలతో రేవంత్ రెడ్డి కుర్చీ కిందికి నీళ్లొచ్చే అంత సీన్ ఉందా? మచ్చలున్న చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తాడని అంటారు. అలాగే మునుగోడి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నోటి మీదున్న మచ్చలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయట. చంద్రుడేంటి, చంద్రుడికి మచ్చలేంటి, రాజగోపాల్ రెడ్డి నోటికి మచ్చలేంటి అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోందట. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పార్లమెంటు పరిధిలోని నీటిపారుదల శాఖపై కీలక సమావేశం జరిగింది. దీనికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారితో పాటు పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు, రైతులు, కీలక సంఘాల నాయకులు, జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మునుగోడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైక్ అందుకున్నారు. వేదికపై ఉన్న పెద్దలను సంబోధిస్తూ మంత్రులు సీఎం అంటూ జోష్లో మాట్లాడుతూ పోయారు. ఉత్తమను మంత్రిగా కాక సీఎంగా సంబోధిస్తూ ఉపన్యాసాన్ని కొనసాగించారు. నాలుక దొర్లింది అని కూడా అనకుండా, పొరపాటు జరిగిందని భావన లేకుండా, ఉత్తమ అన్న మంత్రిగా కాదు సీఎం అయ్యే అవకాశం ఉంది, ఆయన జిల్లా నుంచి సీఎం అయితే తమకే లాభం అంటూ తన మాటను తానే బలపరుచుకున్నారు జూనియర్ కోమటిరెడ్డి. అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి తన నాలుకపై మచ్చలున్నాయని, తాను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని, అందువల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని ఫుల్ క్లారిటీగా చెప్పేశారు రాజగోపాల్ రెడ్డి. అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా చెప్తున్నాను మీ సోదరుగా. భువనగిరిలో జరిగిన నీటిపారుదల శాఖ సమావేశంలో రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలోనే కాదు కాంగ్రెస్ పార్టీలోనే కలకలం రేపుతున్నాయి. మరోవైపు వేదిక మీదనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కడ ఖండించలేదు సరికదా. ముసిముసి నవ్వులు ఒలకబోస్తూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపించారు. ఆ దృశ్యమే ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతోందంటున్నారు. జిల్లా రాజకీయాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తారనే టాక్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయనతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంటే ఉంటూ సీనియర్ కోమటిరెడ్డి అన్ని విధాలుగా ముందుకు సాగుతున్నారు. దీనికి తోడు పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇదే భువనగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అయ్యే అర్హత ఉన్న నేత అని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు అదే భువనగిరి కేంద్రంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని పేర్కొనడం యాదృచ్ఛికమేనా అన్న అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులపై కేబినెట్ విస్తరణపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈసారి విస్తరణలో మునుగోడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఆయన అనుయాయులు చెప్పుకుంటున్నారు. అయితే కోమటిరెడ్డి ఫ్యామిలీకి అవకాశం ఇస్తే తన భార్యకు కూడా అవకాశం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లు ముందు నుంచే ఓ టాక్ ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే విషయంలో ఉత్తమ్ అడ్డుపడుతున్నట్టు అర్థమైంది కాబట్టి ఆయన మెప్పు పొందేందుకు, ఆయన అడ్డు రాకుండా ఉండేందుకు ఉత్తమే సీఎం అవుతారని నిండు సభలో రాజగోపాల్ అన్నారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదిగాక ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలే చెల్లుబాటు అవుతాయని, అధిష్టానం వద్ద వారే లాబింగ్ చేయగలరు కాబట్టి అందుకే తనకు ఎక్కడా అడ్డు లేకుండా ఉత్తమ్తో సన్నిహిత సంబంధాలు పెంచుకునే ప్రయత్నంలోనే మునుగోడి ఎమ్మెల్యే ఇలా ఉత్తమ్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు చేశారా అన్న రాజకీయ చర్చ కూడా నడుస్తోందట. ఇక భువనగిరిలో సభ వేదికగా అందరూ చూస్తుండగానే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అధిష్టానానికి కూడా చేరిందట. మరి ఈ ప్రకంపనలు టీ కప్పులు తుపానులా తేలిపోతాయా, లేక రానురాను తుపాను మరింత బలపడి రాజకీయ సుడిగుండాలు సృష్టిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.